హాయ్ హలో, వెల్కమ్ టు వాచ్ ద డేవే. నేను మీ వెంకట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కలు ఆధారంగా చేసుకుని సక్సెస్ మూవీస్ తీసే ఒకే ఒక డైరెక్టర్ సుకుమార్. ఇక డైరెక్టర్ కాకముందు గణితం బోధించే అధ్యాపకులు. సుకుమార్ 11 జనవరి 1970 తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు సమీపంలోని మట్టుపాడులో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనం మీద ఆసక్తి ఉండేది. గ్రామంలోని గ్రంథాలయంలో పుస్తకాలు చాలా వరకు చదివేవాడు. పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కవితలు రాసేవాడు. కళాశాలలో గణితం బోధించే అధ్యాపకులు లేకపోవడంతో సుకుమార్ 10 మైళ్ళ దూరం వెళ్ళి వేరే అధ్యాపకుడు దగ్గర నేర్చుకున్నాడు. అలా డిగ్రీ 1వ సంవత్సరం పూర్తయ్యేసరికి లెక్కల మీద మంచి పట్టు వచ్చింది. తర్వాత తనే జూనియర్లకు నేర్పించడం మొదలుపెట్టాడు. ఇక ఒకవైపు చదువుకుంటూ రాజోలులో ట్యూషన్లు చెప్పేవాడు. తర్వాత కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగంలో బాగా నిలదొక్కున్న మనసు మాత్రం సినిమాల వైపు లాగుతుండేది. ఇక సినీ రంగంపై ఉన్న ఆసక్తితో 2000లో తన తండ్రితో మాట్లాడి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడుగా పనిచేశాడు. 2004లో అల్లు అర్జున్ కథానాయకుడుగా వచ్చిన ఆర్య సినిమాతో దర్శకుడుగా మారాడు. ఇక ఈ సినిమా మంచి విజయం వచ్చింది. 2వ చిత్రం హీరో రామ్ పోతినేనితో జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూసి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఇక 3వ చిత్రం ఆర్య 2 అల్లు అర్జున్తో అంత నడవలేకపోయినా 4వ చిత్రం 100% లవ్ నాగ చైతన్యతో సరికొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకుని మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి. 2014లో మహేష్ బాబుతో 1 నేనొక్కడే చిత్రాన్ని తీశారు. అది సరిగా ఆడలేకపోయింది. ఇక 2016లో జూనియర్ NTRతో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక 2018తో రామ్ చరణ్ తేజతో రంగస్థలం సినిమా తన కెరియర్ లో ఉత్తమ విజయాన్ని అందుకున్నాడు. సో సుకుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది మన వసుధా టీవీ. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వసుధా టీవీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.